దిస్ వన్ 750 kg బ్యాచ్ ఇది. ఇది 16 అవర్స్లో వచ్చేస్తుంది. ఇది వెనిగర్ ఎత్తేస్తాము, దీంట్లో ఆయిల్. ఇది ఒక ఫిల్టర్ ఉంటుంది సార్, లోపల కార్బన్ కంటెంట్ ఫిల్టర్. ఓకే, దిస్ ఇస్ స్క్రబ్బర్. స్క్రబ్బర్ రీప్రొడక్షన్ చేసి ఇట్లా పెయిన్ పోతుంది. దీని ఇప్పి ఆయిల్ ఎత్తేస్తాము, దీంట్లో వెనిగర్ ఎత్తేస్తాము. ఇది కింద అదే ఫిల్టర్లో అది తెలుసు కదా మీకు. లేదు సార్, పెట్టే కూలర్ పోర్షన్ ఒక లేయర్, డబుల్ లేయర్, డబుల్ లేయర్ అవి ఎస్ఎస్ అండ్ అల్యూమినియం. అక్కడి నుంచి వస్తుంది సార్, తిరిగి ఇక్కడ వచ్చేది 1 వీక్ అయిపోతుంది. అది ఆయిల్ అది అది చేస్తారే అది అది దీంట్లో ఉంటుంది లోపల ఫిల్టర్, దాంట్లో అంత ఆయిల్ కండక్ట్ ఉంటుంది. ఇవి తెలుస్తుంది, ఇదే ఉడుకులే కదరా. ఇది ఇట్లా వచ్చేస్తుంది దీంట్లో, ఇది ఇదే ఆయిల్ అది దాంట్లో డిపోతే దీని ఎక్కడ అది ఆయిల్ వెనిగర్ ఎక్కడ ఇది ఇక్కడ వచ్చేస్తుంది సార్. అక్కడ ఇది వెనిగర్ ఫస్ట్ 2-3 అవర్స్ అంతే వెనిగర్. ఇది ఈ థర్డ్ ఫిల్టర్ వచ్చే దీంట్లో ఫస్ట్ దీంట్లో వచ్చినంటే అక్కడ ఓపెన్ చేయాలి, అది వస్తూనే ఉంటుంది దాంట్లో చెక్ చేయాలి. ఇది గ్యాస్ వచ్చి ఇతర ప్రొడ్యూసర్ గ్యాస్ ఇక్కడ కండెన్స్ చేసింటే అట్లా ఫీడ్ చేశారు కదా. ఈ ఓల్స్నే కదా దీనికి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇదే చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఇదే అంత బాగుంటుంది, షుగర్ ఉన్నట్టు ఉంటుంది. అదే సార్ చెప్పారు కదా అంత ఎత్తుకున్నారు అండి. ఒకటి చాలా ఏంటిది ఇది పెయింట్ పెయింట్ అదే షుగర్ది, ఇది మొలాసెస్ ఉన్నట్లు ఉంటుంది అంటాను. ఇది వస్తుంది, ఇది స్టీల్ బాల్ ఉంటుందండి ఇక్కడ అది. సో అదే ఎంత బాగుంటుంది చూడండి అది. అవును, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది అట్లా అయితే దిస్ వన్ అక్కడ పెయిన్ అది ఒకటి ఉండాలా అట్లా ఇంటర్లో అయిపోయాలి. 5 ఇయర్స్గా పోతాను మనంత, 5 ఇయర్స్ వస్తుంది అంతే సార్. కింద పొడుస్తుంది, ఇంకా ఇంకా 5 ఇయర్స్ ఉంటుంది. ఇది వెల్డింగ్ రెగ్యులర్ చేయాలనా? ఇది ఇది వెల్డింగ్ చేయాలి, ఇది ఎవ్రీ ఇయర్ చేయాలి, లేదు 2 ఇయర్స్ వన్స్ చేయాలి. ఇది కర్వేచర్ ఎందుకు అవసరం సార్? ఇట్లా ప్రెషరా? అదే నైట్లో బిడ్లు పండుకొని వస్తే బిడ్లు కాదు కర్వేచర్ చేస్తుంది. ఇట్లా ఎందుకు బోల్ టైప్ కింద అది అదే వీళ్ళు పండేస్తారు, నిద్రపడుస్తారు. ఆ ప్రెషర్ జాస్తి అయితే 5-6 kgs ఏమన్నా వాడు పక్కలో వచ్చినట్టే కొట్టింది. చూడండి బిల్డింగ్ బాయిలర్ బిల్డింగ్ అంటారు, అదంతా వాళ్ళు చేరేది అంతా బాయిలర్ బిల్డింగ్, హీట్ వెల్డింగ్ అనీల్డ్ మెటీరియల్ పోతారు, అనీల్డ్ మెటీరియల్ దానికి. ఇది బల్జ్ అవ్వలేదు చూడండి అక్కడ. ఓ, వేరే చోట బల్జ్ కావద్దని. కరెక్ట్, ఆ షేప్ ఇస్తే బల్జ్ వేరే చోట, వేరే చోట అది ఇక్కడ అవుతుంది అంతే. ఇది ఇన్సులేషన్ ఏం వాడతారు లోపల? ఉల్ అండి, గ్లాస్ ఉల్లో, హై టెంపరేచర్ ఉల్లో, గ్లాస్ ఉల్. ఇది డబుల్, ఇక్కడ తెలుస్తుంది చూడండి అక్కడ దాంట్లో ఒక ఉంటుంది. ఇది పెయిన్, ఇది ఈ సిస్టమ్ అదే స్క్రబ్బర్ డబుల్ ఫిల్టర్ సింగిల్ కార్బన్ ఎజెక్టర్ ఫిల్టర్తో ఇది వచ్చేస్తుంది. ఎక్సాస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, స్టీమ్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది, ఆయిల్ వచ్చినప్పుడు అక్కడ పోతుంది. అంటే బంద్ చేస్తారు అన్నట్టు. అక్కడ చూడొచ్చు దాంట్లో వచ్చి ఉంటుంది, అట్లా పోతుంది. అతడు పోలనరా ఇతట చేయలేదు అది ఇదే ఇవ్వదా రెండా చాలా 1 మంత్ అయినట్లుంది కదా. ఇటుకల్లు ఎప్పటిదప్పుడు కట్టుకుంటారా సార్ మీరు? లేదు, ఎప్పుడే ఎవ్రీ మంత్ కట్టాలి సార్. లేకపోతే మీ అమ్మే వాళ్ళకి అది ఇచ్చాను, మా అమ్మేదంతా అది చూపిస్తాను మీకు. అవుతా ఇది మందు మండుమా కదా, మనం అట్లే చేసుకుంటాము. దక్షిణలో వాటర్ కూడా వస్తుంది పైప్? అవునండి, వాటర్ రానేరా వాళ్ళు, వాటర్ లేదంటే కాదు. కాదు, కింద నిండితే అందులో బౌల్ నిండలే వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎత్తేసి దీన్ని ఎత్తేలా, మీది హీట్ అవుతేనే 130 డిగ్రీస్ అంటే కింద వాటర్ డ్యాన్ చేస్తాము. దానికి ఎక్సెస్ వచ్చేదంటే వెనిగర్గా వచ్చేస్తుంది. ఇక్కడ డబుల్ ఇది అదే డబుల్ ఇది వస్తుంది. ఇది ఉంటేనే మీకు పొల్యూషన్ బోర్డ్ వచ్చేది, లేదంటే రాదు. ఇది అయిపోయింది కదా. ఓ, ఇది ఎప్పుడైంది? అయితే నైట్ నైట్ అయి ఉంటుంది. అయిందా మీద బొగ్గు? అయిపోయింది అయిపోయింది, ఆఫ్ చేసేసి ఉంటుంది, ఫినిష్ అయిపోయింది. అదేనా అయిపోయిందా? ఏమి ఇంకా రేపు తీస్తారు, ఇప్పుడు అది అనిపిస్తారు రేపు ఇట్లా వస్తుంది. అంతే అండి, 2 టన్సే చేస్తాము. ముందరంతా 7-8 టన్స్ చేసాము, ఇప్పుడు 2-3 టన్స్ అంతే పర్ డే. ఇది వచ్చేస్తుంది ఇక్కడ, ఇట్లా పెద్ద బొద్దులు వేసేస్తే
అయిపోతుంది. ఇది పెద్ద మొగ్గులు ఇడేస్తారు. పెద్ద మొగ్గులో చింతది అట్లా ఇట్లా అదంతా ఎక్కడేస్తాము. అది యాష్లు అనేది తెలిసిపోతుంది, ఇది నాట్ అ గుడ్ డిజైన్. ఇక ఆర్డినరీ వుడ్ ఉంటుంది కదా, నాట్ హై క్యారఫిక్ వాల్యూ వుడ్. ఆన్గోయింగ్ ఇది, ఆన్గోయింగ్ అయిపోయింది. ఇది మ్యాంగో పెద్ద పెద్ద మొగ్గులు ఉంటాయి, అది కింద వేసేస్తాం. వేస్ట్ వుడ్ అంటే దీనికి 700 and 80 kg 800 700 and 80 ఇది ప్రొడక్షన్ అవుట్పుట్. ఇది 16 hours 17 hours వచ్చే 3 hours అంతా వస్తుంది. 30 hours అన్న టోటల్ సైకిల్. అవును సార్, స్టాప్ అయిన 30 hours. 250 to 300 kg అంటే దీనికి 1/3 అన్నట్టు. అవును కరెక్ట్, 1/3 1/3 ఇందులో 1000 kilos వేస్తే 350 kilos. మీకు ఒక టన్ను కావాలంటే 3.36 kg అవుతుంది సార్. అన్నీ మంచి 3.56 అంత కలిపి, అంతా కలిపి 3.36 బాగా కరెక్ట్గా మనం చేసామంటే ఇట్లా దాంట్లో వస్తుంది బాగా. దాంట్లో వచ్చి ఇప్పుడు మంది ఇంకొకటి అది చూపిస్తున్నారు మీరు, అదంతా దాంట్లో అంతా బాగా వస్తుంది. ఇప్పుడు సీలెంట్ ఏం వాడినాం? అదే హై గ్రాఫైట్ సీలెంట్, అదే గ్రాఫైట్ అక్కడ చూపిస్తాను రండి. అది గ్రాఫైట్ సీలెంట్, అది గ్యాస్ లీక్ కాదు, ఏం కాలేదు చూడండి. అది సీలెంట్ వాడతాము, తర్వాత ఇది స్టార్ట్ అయినాక ఇక్కడ అంతే ఇక్కడ వచ్చేసి ఇదంతా అయిపోయింది, అంత ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. ఫిల్టరింగ్ అయి పైరో గ్యాస్ వచ్చేసి అయిపోయింది. దెడ్డ ఇది పైరో గ్యాస్. అవును అది అయిపోయింది. ఆల్రెడీ హోల్స్ ఇచ్చారు. అవును అవునా. ఇటు అటు ఇచ్చినట్టు హోల్స్ రెండు దిక్కు డయాగ్నల్ పెట్టారు మీరు. 100 holes ఉంది దాంట్లో కరెక్ట్గా. 5 mm తింత 6 mm తింత అనే క్యాల్కులేషన్. అది కూడా వేరే టైర్ అవుతుందేమో కింది. అవును అదే రెడీమేడ్ చేసి పెట్టుకుంటా ఉంటాం. అదే ఇది పోడుతుంది మీకు 6 months అంతా పోతుంది. 6 months కంటే పోతుంది డైరెక్ట్ వేడి అవుతుంది కదా. 6 months 1 year వస్తుందా కింది? ఇది 1 year వస్తుంది. ఇదంతా 6 years వస్తుంది. ఇది 1 ఇయర్ ఎత్తేస్తాము. బట్ ఇది వెల్డింగ్ కరెక్ట్గా చేయాలి మేము, ఇది ఇంపార్టెంట్. అదే అక్కడ పోదామా సార్? ఇది అదే వినిగర్ దీంట్లో పెడతామా? 10 mm సార్? ఇది సార్ అంతా 10 mm అంతా 10 mm అంతా 10 mm. ఇదైతే ఏదైనా వాడవచ్చు మీద పెద్ద ఇష్యూ ఉండదు. అది ఏం ఊరికే వేస్ట్ కదా అంతే డమ్మీ. అది ఈ సైజ్ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సైజే మాక్సిమం ఉండాలా? 3 and 3.5 4 3 4. దిస్ ఇస్ ది బాస్కెట్స్ ఇట్లా లూజ్ చేస్తాము. అప్ టు 6 feet అట్లట్లే లెంత్ వేసేస్తాం సార్. అదే 6 feet 8 feet ది బాస్కెట్స్ ఇట్లా. అదే చూడండి స్నాన లైట్ అండ్ సౌండ్ కూడా ఇది టింక్లింగ్ అంటాం. ఇది రావాలి సార్, ఇదే పర్ఫెక్ట్ చేస్తాను. ఇదే ఇది ఎంత మీరు చేస్తేనా ఊరికి ఇట్లానే అండి అయిపోయి చార్కోల్ రాదు జనరల్గా అంటుంది. ఇది మీకు పోరస్ అంతా పోయిందంటే ఏమంటుంది ఇవి చాయ్. అవును బాగుంది, లైట్గా ఉంది. ఇప్పుడు ఇది 86-85 పొడుస్తుంది కాకుండా పర్సంటేజ్ 43% మాయిశ్చర్ ఇస్తుంది సార్ ఇప్పుడు మీకు. ఇది మన హోటల్కి అంతా పనికిరాదు. ఇది కాల్ చేంజ్ అల్లి వాళ్ళకి ప్రాణం పోతుంది. హీట్ హీట్ ఇది లో అగ్గొచ్చకే లేట్ అయిపోతుంది. హై కార్బన్ ఇది. ఇది సాయిల్ వేస్తే ఎట్లుంటుంది చూడండి, అదంతా ఎంత బాగుంటుంది. ఇట్లా ఉండాలి సార్. అది షైన్ అంతా టోటల్ అయిపోయి ఏం దీంట్లో ఎదురాదు.
సార్ ఇది 100% సార్ ఇదే చార్కోల్ దీనిది ఇదే కోకోనట్ షెల్ అదే చూపిస్తాను రండి అక్కడ పోతా పోతా కోకోనట్ షెల్ ఇది కోకోనట్ దిస్ ఇస్ గోయింగ్ ఫర్ ఆస్ట్రేలియా ఇదంతా ఆస్ట్రేలియాకి పోతుంది సాయి వాసన చూడు స్మెల్ జీరో క్రిస్టలైన్ ఉంది సార్ ఇట్లా ఒక రకమైన చెమ్మక్ ఉంటుంది ఆయిల్ లేకపోతేనే పోతుంది సార్ ఆయిల్ ఉంటే అస్సలు పోదు కాదు 10 కేజీ కదా పర్ మినిట్ ఇదే 10 కేజీ పర్ మినిట్ కోకోనట్ షెల్ వుడ్ షెల్ రెండుది కొట్టేస్తాము వుడ్ షెల్ నైట్ అండ్ నైట్ అయిపోతుంది ఇక్కడ రండి చూపిస్తాం గ్లాస్ సౌండ్ వస్తుంది వస్తుందా యూ కెన్ సీ దిస్ సౌండ్ దెన్ ఇది జస్ట్ యూ సీ దిస్ సౌండ్ ఇప్పుడు ఎట్లుంది షైనింగ్ ఉంటుంది ఎట్లుంది షైనింగ్ క్రిస్టలైన్ క్రిస్టలైన్ అందుకే క్రిస్టలైన్ క్రిస్టలైన్ షైన్ వేరే ఉంటుంది ఇది మట్టిలో అంతా ఇంత ఇది రాదు దాంట్లో రాదు చూడండి ఎట్లుంది షైనింగ్ ఏదో గ్రాఫైట్ లాగా గ్రాఫైట్ అంతా అయితే అయిపోయింది చూడండి గ్రాఫైట్ లాగా ఇది ఏం లేదు ఎట్లా అనేస్తే పొడుస్తుంది అంతా లేదా పిక్ కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇది వీడిపోతుంది సార్ ఇది వాటర్ ఫిల్టర్ తింటే శాండ్ సౌండ్ రావాలి మీకు లోపల కొరుకుతూ ఉంటే శాండే కొరుకుతుంటే ఏం ఒక 10-5 మినిట్స్ నోట్లో పెట్టుకున్నాయండి లోపల అట్లే ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అయి ఉంది ఒక వాసన ఉండే నేనే పెట్టుకున్నాయండి అట్లా ఎంత బాగుంటుందంటే మౌత్ ఫ్రెషనర్ నేచురల్ మౌత్ ఫ్రెషనర్ ఏముండలే స్మెల్ తింటే అది అంత బాగుంటుంది అది ఇంత అవ్వాలా మీకు అప్పుడే రెండు అదే కదా అయితే ఇది బ్రికెట్ చేయాలంటే మీరు 12 డేస్ అన్నా పెట్టాలి అప్పుడే మాయిశ్చర్ పికప్ అయ్యారు లేదంటే కాదు అంటే ఇది అయినాక కొన్ని రోజులు ఇట్లా ఉంచి తర్వాత అవునండి ఉండాలి లేదంటే మీకు మాయిశ్చర్ పికప్ కాదు బాండ్ కాదు మీకు లేదంటే వాటర్ పోవాలా ఇది అట్లా పెట్టేస్తుంటే పర్ డే 1% ఎక్కుతూ ఉంటుంది మాక్సిమం 3-4% ఎక్కుతుంది అవతల ఎక్కదు